ఈరోజు మళ్ళీ ముందుకు రావడానికి ముఖ్య కారణం నిన్న జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్ సంబంధించి మాట్లాడుతూ అనేక అంశాల గురించి ముందుకు తీసుకొస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి మా విన్నపం ఏంటి చెప్పింది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి ఇస్తారా ఎవరో ఒక స్పష్టమైన ప్రకటన చేయండి. అంతేగాని అంకెల వెనకాల దాక్కొని గందరగోళం సృష్టించకండి. అది ప్రజలకి వారి మనోభావాలని కానీ వారికి మరింత నష్టానికి గురి చేస్తుంది. ఇస్తారా ఇవ్వరా తెగేసి చెప్పండి అని చెప్పి నిన్న ఆ ఉద్దేశాన్ని మేము ప్రకటించడం జరిగింది. సరిగ్గా అదే సమయానికి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఉద్దేశం వేరైనప్పటికీ ఇంకొక సమాంతరంగా ఇంకో ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ మొన్న జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి వీటన్నిటి గురించి సమాంతర రాజకీయాల గురించి మాట్లాడుతూ వారు చెప్పింది నా దృష్టికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఇవ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా వారు అడిగింది, మీరు ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వలేమని చెప్పి తెగేసి చెప్పండి అని చాలా బలంగా వారు చెప్పారు. అంతేగాని ఇలా గందరగోళం సృష్టించి ప్రజల్ని అయోమయానికి గురి చేయొద్దన్నది వారి అభిప్రాయం కూడా. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ప్రెస్ మీట్ కానీ వారు చెప్పిన ప్రెస్ మీట్ రెండు సంబంధం లేనివి, వేరువేరు అయినప్పటికీ ఇద్దరిది ఒకటే భావజాలం అయింది, ఒకటే ఆలోచన విధానం అయింది. తెలుగువారు ఎక్కడున్నా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, ఒకరికొకరు అండగా నిలబడతారు అన్న భావాలు చాలా బలంగా బయటకు వచ్చినాయి. దానికి మనస్ఫూర్తిగా చంద్రశేఖరరావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారికి నా మనస్ఫూర్తిగా ఆంధ్ర ప్రాంత ప్రజల తరపున, తెలుగు ప్రజల తరపున మీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అనేక మంది ప్రజలు రోడ్ల మీద ఉన్నారు, చాలా వేదనతో ఉన్నారు, చాలా తీవ్రమైన మనోవేదనతో ఉన్నారు, యువత బాధతో రగిలిపోతున్నారు, ఈ మోసాలు ఏంటి, ఇంకెంతకాలం ఈ ఆటలని. అలాంటి సమయంలో వారికి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ వారు ఈ సందర్భంగా చెప్పడం సాటి తెలుగు ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానం ప్రేమ చాలా ప్రస్ఫుటంగా బయటకు వచ్చింది. ఇది ప్రత్యేక హోదా కోసం ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికి, అన్ని రాజకీయ పార్టీలకి నాతో సహా ప్రతి ఒక్కరికి చాలా కొండంత నైతిక బలాన్ని ఇచ్చింది. దానికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. వారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే మేము తెలంగాణ హైకోర్టు గురించి మాట్లాడతాం రావాలని, వారు విశాఖ రైల్వే జోన్ గురించి మద్దతిస్తే మేము బయ్యారం ఉక్కు గనుల గురించి వారికి సహాయ సహకారాలు పోరాటం చేస్తాం. ఇలాగ మేము పరస్పర మేము సహకరించుకుంటాం. మేము విడిపోయాం ప్రత్యేక పరిస్థితుల వల్ల, కానీ మా మధ్య మనస్పర్ధలు లేవు, గొడవలు లేవు. దానికి ముఖ్య కారణం కూడా మిగతా నాయకులు ఎంత చేశారన్నప్పటికీ నేను రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ సుఖశాంతులు ఉండటానికి, సామరస్యం ఉండటానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసిన ముందుకు తీసుకెళ్లిన విధానాలు వారి పాత్ర చాలా ప్రశంసనీయం. ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలు దీన్ని మర్చిపోలేదు, దీన్ని చూస్తూనే ఉన్నారు. ఇది ఆ ఉద్దేశంలో ఇంకొక అడుగు ముందుకేసి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు మద్దతు పలికినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అందరి తరపున మీకు మద్దతు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.